ठागूर कोटेश्वर राजु नडिपुडि अप्पारा मारेपल्ली नागराजु इल्ला चिन्न सत्यनारायण तैतल्लु पाल्गोन्नारु నియోజకవర్గంలో విశాఖడేరు గ్రామ పంచాయతీల పరిధిలో భగత్ సింగ్ నగర్లో ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బంది ఏదైతే త్రాగునీటి సమస్య ఉంది. ఒక పక్కన పంటకాలు వెళ్తుంది, నీరు చుట్టూ నీరున్నాయి, కానీ త్రాగడానికి త్రాగునీరు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. ఏదైతే గతంలో జలజీవన్ మిషన్ ద్వారా కూడా సుమారుగా ఈ గ్రామానికి చాలా గ్రాంట్స్ కూడా శాంక్షన్ చేస్తే, ఈరోజు ఒక 50% రాష్ట్ర ప్రభుత్వం 50% కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సినటువంటి ఫండ్స్లో రాష్ట్ర ప్రభుత్వం నెగ్లెక్ట్ చేయడం ద్వారా ఈరోజు ఎక్కడా కూడా పైప్ లైన్ కావాలంటే పరిస్థితి ఉంది. ఉదాహరణ మనకు ఉండి నియోజకవర్గంలో 102 కోట్లు 103 కోట్లు ఉంటే ఆ శాంక్షన్ 2018లో ఈ రోజు వరకు కూడా ఈ 50% కట్టక ఈ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈరోజు త్రాగునీటి సమస్య అత్యధికంగా ఎదుర్కోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం కూడా ఉంది. మున్సిపాలిటీకి వెళ్ళేటువంటి పైప్ లైన్ పక్కంటనే వెళ్ళింది. ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించి ఈ యొక్క ఉండి నియోజకవర్గంలోనే మంచినీళ్ళ చెరువు ఉంది, కానీ ఇక్కడ నివసిస్తున్న వారికి నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు. కానీ ఇక్కడ నుంచి మున్సిపాలిటీకి వాటర్ వెళ్తుంది, కానీ ఇక్కడ సంబంధించి వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రోజుల్లో వీరికి శాశ్వత పరిష్కారానికి అధికారులతో సంప్రదించి వారందరికీ కూడా శాశ్వత పరిష్కారాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి వీరందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఈ రోజు ఇవ్వడం కాదు, 2019లో కూడా మేము ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా ఇవ్వడం జరిగింది, కానీ ఈ రోజు వరకు చేయలేకపోయాం. ఒక పక్కన ప్రభుత్వం లేక కానీ వేరే వివిధ రకాలుగా ఇబ్బందులు ఉండటం కానీ, అదేవిధంగా గతంలో కూడా చేయవలసి ఉంది. శాశ్వతంగా వీరికి సంబంధించి రాబోయే ఒక సంవత్సరం లోపల వీరికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ఎందుకంటే అది చేయకపోతే వీళ్ళకి త్రాగునీటి సమస్య పూర్తిగా చెల్లరట్లేదు. అదేవిధంగా లో వోల్టేజ్, ఓ పక్కన విద్యుత్ మిగులు విద్యుత్తో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తగులు విద్యుత్తులోకి వెళ్ళేటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి అక్వాకు సంబంధించిన రంగంలో ఉన్న లైన్ ద్వారా వీళ్ళు పవర్ తీసుకుంటున్నారు. ఎప్పుడన్నా ఆ లాంగ్ రన్ చెట్లు పడిపోయినా ఏది పడిపోయినా ఒక రోజు 15 గంటలు పవర్ ఉంటలా, కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు అధికారుల దృష్టి తీసుకెళ్ళి ఇక్కడ దగ్గరలో 3 పోల్స్ గతంలో ఉండి అవి పడిపోవడం ద్వారా కరెంటు ఇబ్బంది ఉంది. ఆ 3 పోల్స్ ఉంటే కనుక వాళ్ళకి మెయిన్ లైన్లో ఉంటాం కాబట్టి వారికి ఇబ్బంది లేదు. దాన్ని కూడా అధికారుల దృష్టి తీసుకెళ్ళి వీరికి త్వరలోనే 2-3 నెలలు ఈ సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ ఆహ్వానం మేరకు ఆచడ నియోజకవర్గంలో జరుగుతున్న భవిష్యత్ గ్యారంటీ బస్సు యాత్ర కార్యక్రమంలో నిడదవ నియోజకవర్గ టీడీపీ నాయకులు కుంద్ర వీరవెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. కొవ్వూరు మండలం నందమూరు గ్రామానికి చెందిన మారిన రామకృష్ణ సూర్యచంద్ర కుటుంబ సభ్యులను రాష్ట్ర హోంమంత్రి విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తాంటి వంతి ఆదివారం పరామర్శించారు. నందమూరు గ్రామంలో రామకృష్ణ సూర్యచంద్ర స్వగృహానికి హోంమంత్రి వెళ్లి వారి తల్లి మారిన బంగారమ్మ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటీవల బంగారమ్మ ఉద్యాపం కారణంగా మృతి చెందారు. వారి కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో శంకర సత్యనారాయణ, ఉప్పులూరు సూరిబాబు, మద్దిపాటి సురేష్, శ్రీరంగం సత్యప్రసాద్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రాజానగరాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాసపోతం అందిస్తున్న నాణ్యమైన పీడిఎస్ బియ్యాన్ని లబ్ధిదారులకు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రాజానగరాలలో ఎంపీడీఓ కార్యాలయంలో ఆదివారం ఉదయం పీడిఎస్ బియ్యంతో పలు రకాల వంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పౌరసరఫరాల కమిషనర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో ప్రజా పంపిణీ వ్యవస్థ అందజేస్తున్న బియ్యం నాణ్యత విషయం, తీసుకుని వెళ్లే క్రమంలో ఇబ్బందులు, ధర విషయంపై అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగిందని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న పీడిఎస్ బియ్యం నాణ్యత కోసం 200 కోట్లు ఖర్చు చేసి ఫ్లోరైడ్ బియ్యం అందిస్తుందని తెలిపారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు పదవిలోకి రాకముందు పాదయాత్ర చేసిన విషయం మీ అందరికీ తెలుసు. సో పాదయాత్ర చేసినప్పుడు ప్రజలతో మమేకమై వివిధ సంస్థల్లోని అలాగే వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయి, వీటిని ఎలాగా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద ఆయన అధ్యయనం చేసినప్పుడు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆయన చాలా విషయాలు ప్రజల నుంచి నేరుగా తెలుసుకున్నారు. అదేంటంటే మొట్టమొదటిది ఇస్తున్నటువంటి రైస్ క్వాలిటీ
బాగులేదు, ఏదైతే ప్రజా పంపిణీ వ్యవస్థలు ఇస్తున్నటువంటి బియ్యం నాణ్యత సరిగ్గా లేదు అనే ఒక విషయం. రెండోది ఇవి తీసుకెళ్ళడానికి కార్డుదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఫెయిర్ ట్రేడ్ షాప్ డీలర్ సరిగ్గా వాళ్ళని మాట్లాడకుండా వాళ్ళని అగౌరవంగా చూడడం, షాప్ ఎప్పుడంటే అప్పుడు కట్టేయడం, వాళ్ళకి ఒక విధానం అంటూ ఉండేది కాదు. అలాగే మూడోది ఏంటంటే మరి ధర విషయంలో కూడా వారికి చాలా ఫిర్యాదులు వచ్చినాయి. సో ఇవన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని మరి అలాగే రేషన్ కార్డు పొందడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి ఒక రేషన్ కార్డు పొందాలంటే అది ఒక పెద్ద యుద్ధమే చేయాలి. ఈ జన్మభూమి కమిటీలని లేదంటే వేరే ఇతరస్తులు అన్ని రకాలు చేసుకుని కార్డు పొందడం అంటే చాలా కష్టంగా ఉండేది. సో ఇవన్నీ చూసిన తర్వాత వారు పదవిలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి ఏంటంటే మనం ఇచ్చే బియ్యం మంచి నాణ్యమైన బియ్యం అయి ఉండాలి. సో దానికోసం మరి మధ్యస్థ సన్న బియ్యం అని చెప్పి మరి బియ్యాన్ని రైతుల నుంచే నేరుగా కొనుగోలు చేసి, ఎక్కడో కొన్న బియ్యం కాదు ఇది, మనం ధాన్యం కొనుగోలు చేసి దాన్ని మిల్లాడించి దాన్ని మనం మళ్ళీ తిరిగి ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు ఇవ్వడం, అంటే స్థానికంగా పండుతున్నటువంటి ధాన్యం ఇక్కడ ప్రజలు తినే రకాలనే పండించి అది రైతుల నుంచి కొనుగోలు చేయడం, వారికి మద్దతు ధర కల్పించి అలా చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొద్దిగా పాలిషింగ్ చేయాలి, దాన్ని ఇంకొద్దిగా అందులో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు బ్రోకెన్స్ అంటారు, అంటే నూకల శాతాన్ని 15% తగ్గించి అందులో ఏమైనా బెడ్డలు లాంటివి, రాళ్ళు లాంటివి, ఇంకా ఇతరత్ర ఏమైనా మొలిచినటువంటి స్ప్రౌటెడ్ ఏమైనా ఉన్నా సరే అలాంటివన్నీ తొలగించి పూర్తిగా దాన్ని షార్టెక్స్ కోసం అదనంగా దాదాపు ప్రతి సంవత్సరం 200 కోట్ల రూపాయలు అదనంగా వెచ్చించి, అలాగే ఇంటింటికి వాళ్ళ ఇంటి దగ్గరికే రేషన్ మళ్ళీ వాళ్ళు ఎక్కడికో రాకుండా దాదాపు రాష్ట్రంలో 9,300 వాహనాలని కొనుగోలు చేసి ఎవరైతే మరి నిరుద్యోగులు ఉంటారో అలాంటి వాళ్ళకి ఇది ఒక ఉపాధి కింద వాళ్ళకి అది ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ప్రతి నెల 18,000 రూపాయలు జీతభత్యాలను ఇచ్చి మరి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు చేసిన విషయం మీ అందరికీ తెలుసు. శాసనసభ్యుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న పీడిఎస్ బియ్యాన్ని దేశాన్ని అపహాస్యం చేసేలాగా కొందరు ప్రయత్నం చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ విధానాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దగా ప్రజా పంపిణీ వ్యవస్థ చేపట్టడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో తొలిసారి ఏర్పాటు చేసిన పీడిఎస్ బియ్యంతో వంటకాల కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలు ప్రతి గ్రామంలో చేపట్టడం ద్వారా మరింత అవగాహన కల్పించడంలో తమ వంతు ప్రయత్నం చేస్తానని జక్కంపూడి రాజా తెలిపారు. వారికి కనీసం ఆహారం అనేటువంటిది భద్రతగా అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉందనేటువంటి ఆలోచనతో ఇవాళ ఈ రేషన్ ఎఫ్పి షాపుల ద్వారా సప్లై చేస్తాం అన్నటువంటి బియ్యం, మరి అనేక ఛానల్స్ ద్వారా మళ్ళీ ఇల్లీగల్గా వాటిని ఇందాక జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం, మరి అందులో చాలామంది ఇన్వాల్వ్ అయ్యి మరి ఆ యొక్క 11 తాలూకా లక్ష్యాన్ని తొట్లు పడవడం అనేటువంటిది నిజంగా చాలా బాధ అనిపించేటటువంటి విషయం. అలా అందుకే ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాల మార్పుల్ని ఈ బియ్యం కొనుగోలు విషయంలో కానీ పంపిణీ వ్యవస్థల్లో కానీ మార్పులు తీసుకుని రావడం జరిగింది. క్వాలిటీ పెంచడం కావచ్చు, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా ఇంతకు పూర్వంలాగా వెళ్ళి షాపుల దగ్గర గంటలు గంటలు మనం కూర్చుని వేచి చూడాల్సినటువంటి అవసరం లేకుండా నేరుగా మన ఇంటికి వచ్చి మన ఇంటి దగ్గరే మెజర్మెంట్ కూడా వేసి మన కళ్ళెదుటనే ఇంటిలోకి తీసుకొచ్చి అప్చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ సంస్కరణని కూడా తీసుకుని రావడం జరిగింది ప్రభుత్వం. అయినప్పటికీ కూడా స్టిల్ ఇంకా కొన్ని చోట్ల ఈ రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. సో వాటిని పూర్తిగా అరికట్టడం కోసం నిజంగా ఎవరైనా ఇంకా కాస్త దీనితో భోజనం మనం రైస్ చేసుకోలేకపోవచ్చు అనేటువంటి భావన ఎక్కడైనా పూర్వం నుంచి కూడా, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మన తాలూకు మైండ్ సెట్ రేషన్ బియ్యం అనగానే మంచిది కాదు తినకూడదు అనేటువంటి మైండ్ సెట్లో ఉంటాం చాలామంది. వాస్తవానికి క్వాలిటీ చాలా అబ్నార్మల్గా పెంచినప్పటికీ కూడా
స్టిల్ ఇంకా అదే మైండ్ సెట్ లో ఉన్నటువంటి వాళ్ళకి కనీసం ఇటువంటి రకరకాల పిండి వంటలు చేసుకోవచ్చు, వివిధ రకాల వంటకాలు కూడా చేసుకోవచ్చు అనేటువంటి ఒక మంచి మెసేజ్ ని తీసుకెళ్ళడం అనేటువంటిది డెఫినెట్ గా చాలా మంచి ఆలోచన. బహుశా నిజంగా మరి కమిషనర్ గారు సార్ మన జిల్లాకి కలెక్టర్ గా కూడా చేశారు, చాలా మంచి అనుభవం ఉన్నటువంటి అధికారి. సో ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి మంచి ఆలోచన చేసి బహుశా ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్ ని ఏదో స్టేట్ లెవెల్లో ఎక్కడో ఒక చోట కాకుండా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని కూడా చేపడితే డెఫినెట్ గా మంచి అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జాయింట్ కలెక్టర్ ఎన్టీఎస్ భరత్ మాట్లాడుతూ 50 బృందాలు 45 రకాల బియ్యంతో చేసే వంటకాలను తయారు చేసి ప్రదర్శించడం జరిగిందని అన్నారు. ఇందులో 100 మంది మహిళలు పాల్గొనడం జరిగిందని తెలిపారు. పీడిఎస్ బియ్యాన్ని అందించేందుకు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం 846 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం మంచి పౌష్టికాహారం కలిగిన ఫ్లోరిఫైడ్ బియ్యం అందిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా వంటల పోటీలో విజేతలైన పీడిఎస్ బియ్యంతో పలు రకాల వంటలు నిర్మించిన వారిని విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రైజ్లను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత, శాసనసభ జక్కంపూడి రాజా, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ చేతుల మీదుగా అందజేశారు. ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము. ఈరోజు సుమారు 50 టీంలు, సుమారు 100 మహిళలు 45 రకాల రేషన్ బియ్యంతో వండేటువంటి వంటల్ని ఈరోజు ఇక్కడ ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో అందరూ కూడా పొద్దున్నుంచి పార్టిసిపేట్ చేసి రకరకాల వంటల్ని వాళ్ళు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి రేషన్ బియ్యం ప్రతి నెల కూడా అందరు రైస్ కార్డ్ దారులకు ఇస్తాము, ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మన జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే మొత్తం 564,000 కార్డ్స్ రైస్ కార్డ్స్ ఉన్నాయి 0 రూపీస్కి. ఇంతకుముందు రూపాయికి కిలో ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు అది కూడా లేకుండా ఉచితంగా ప్రభుత్వమే ఈ రైస్ని సరఫరా చేస్తూ ఉంది. ఒక్కొక్క బియ్యానికి కిలో ధర 40 రూపాయలుగా వేసుకుంటే అంటే ప్రతి నెల మన జిల్లాకి ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఖర్చు పెడుతున్నటువంటి అమౌంట్ 31,73,00,000 ప్రతి నెల ఒక్క మన జిల్లాకి ఖర్చు అవుతూ ఉంది. అలాగే రాష్ట్ర పరిధిలో తీసుకుంటే మొత్తం 1,46,00,000 రైస్ కార్డ్స్ రాష్ట్రంలో ఉంటే వాళ్ళకి 2,11,000 టన్నుల రైస్ని ప్రతి నెల కూడా సరఫరా చేస్తూ ఉన్నాము. దానికి కిలోకి 40 రూపాయలు చొప్పున క్యాలిక్యులేట్ చేస్తే 846 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రైస్ కార్డ్ దారులందరికీ కూడా ఖర్చు పెడతా ఉన్నారు. అయితే చాలామంది రైస్ కార్డ్ దారులని మోసం చేసి రైస్ని ఇది తినడానికి పనికిరాదు, ఇది ముద్దైపోతుంది అని చెప్పేసి దాన్ని అతి తక్కువ ధరకి 15 రూపాయలు ఆ టైప్లో మోటార్ బైక్స్ మీద తిరుగుతూ కార్డు దారుల దగ్గర కొనేసి రైస్ షాప్స్కి తీసుకెళ్ళి అమ్ముతూ ఉన్నారు. రైస్ షాప్లో మళ్ళీ వాళ్ళు ఇంకొక 40 రూపాయలు ఎక్స్ట్రా చేసి అమ్ముతున్నారు. రైస్ షాపులు వాళ్ళు మళ్ళీ ఆ బియ్యాన్ని వాళ్ళు సేకరించి మళ్ళీ రైస్ మిల్లర్స్కి అమ్ముతూ ఉన్నారు. కొంతమంది రైస్ మిల్లర్స్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ వాటిని సూపర్ ఫైన్ పాలిష్ చేసి మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే పోర్ట్స్ ఉన్నాయో ఆ పోర్ట్ దగ్గర ఉన్నటువంటి రైస్ కంపెనీస్కి అమ్ముతూ ఉన్నారు. ఆ రైస్ కంపెనీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇది ఎక్స్పోర్ట్ ద్వారా కొన్ని విదేశాల్లో ఎక్కడైతే ఎక్కువ డిమాండ్ ఉందో, ముఖ్యంగా ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీస్కి డిమాండ్ పరంగా షిప్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ 0 రూపీస్తో స్టార్ట్ అయినటువంటి రైస్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అక్కడ కిలోకి 50 రూపాయలు 60 రూపాయలు డిమాండ్ ప్రకారంగా ఇంకా ఎక్కువ రేటు కూడా బయట బ్లాక్ మార్కెట్ ద్వారా అమ్ముడవడం జరుగుతుంది. ఇది తప్పు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఆదివారం అష్టోత్తర పూజలు వైభవంగా నిర్వహించారు. 7 శనివారాల స్వామి దర్శనం 7 జన్మల పుణ్యఫలమని భక్తులు భావిస్తారు. 7 శనివారాల స్వామివారి దర్శనం పూర్తయిన భక్తులకు అష్టోత్తర పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయం గోవిందనామ స్వరంతో మార్మోగింది. వాడపల్లి వెంకటస్వామివారిని హైకోర్టు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఆదివారం దర్శించుకున్నారు. సిబ్బంది ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలోచకులు వేద ఆశ్వరచనలు అందజేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాన్ని, చిత్రపటాన్ని ఈవో ఆలయ సిబ్బంది తదితరులు అందజేశారు.
ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఆగస్టు 9వ తేదీన విజయవాడలో నిర్వహించే శ్రామిక గర్జన మహాపడవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐటిఎస్సి రాష్ట్ర అధ్యక్షులు రావుల రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. ఆదివారం ఏలూరులో ఐఎస్సిటి జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రవీంద్రనాథ్ మాట్లాడుతూ, ప్రధాని మోడీ అధికారం చేపట్టిన తర్వాత ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 29 చట్టం రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను బడా పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా కట్టబెట్టి ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే రైల్వే, బొగ్గు గనులు, విమానాశ్రయాలు, పోర్టులు, రక్షణ రంగం, బిఎస్ఎన్ఎల్ లాంటి కీలకమైన సంస్థలను ప్రైవేటు పరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 32 మంది బలిదంతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రవీకరణ చేస్తుంటే ఏటీసీ తీవ్రంగా నిరసిస్తూ అనేక ఆందోళన నిర్వహించిందని తెలిపారు. నేటికి విశాఖలో వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేస్తూనే ఉందని అన్నారు. కార్మిక సంఘాలు యావత్తు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తుంటే ముఖ్యమంత్రి జగన్ కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో ఏటీసీ జిల్లా నాయకులు ఉప్పల కన్నబాబు, రెడ్డి శ్రీనివాస్ డాంగే, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భజంతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. కఠోర శ్రమతో పాటు తెలివితేటలు ఉన్నప్పుడే అనుకున్నది సాధించగలం. ఆస్కార్ వైల్డ్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.